2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు మాజీ మంత్రి డిఎల్ రవీంద్ర రెడ్డి. అయితే ఏ పార్టీ తరపున పోటీ చేస్తానన్న దానిపై ఇప్పుడే చెప్పనని చెప్పారు. ఇక ఈ రెండేళ్లలో జరిగిన అన్యాయాన్ని ప్రజలు తెలుసుకోవాలన్న ఆయన కొన్ని రోజుల తర్వాత నియోజకవర్గ నేతలు ప్రజలతో సమావేశమవుతున్నట్టుగా వెల్లడించారు. ఏ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పోటీలో మాత్రం ఉంటానని అన్నారు. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను. అయితే ఇప్పుడే ఏ పార్టీ అని చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే ప్రజలు కూడా ఏ గాలి ఉధృతంగా వీస్తే ఆ గాలి దిశగా పోయే పరిస్థితులు ఉన్నారు. ప్రజలు ఈ 2 సంవత్సరాల్లో తెలుసుకొని వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు తెలుసుకునేటప్పటికీ నేను ఇప్పటికే ఇప్పటి నుంచి మొదలు పెడతాం. మంచి రోజు చూసి కొంచెం కరోనాగా ఉంది, మైదుకూరులోని 2 కేసులు వచ్చినాయన్నారు. ఈ కరోనా అయిపోతానే నేను ప్రతి ఒక్కరిని కలుస్తాను, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటాను, వాళ్ళకు ధైర్యం చెప్తాను. జరిగింది జరిగిపోయింది, ఇప్పటి నుంచన్నా మనం మేలుకొని రాష్ట్రము బాగోగులు అన్నీ చూసుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను. 100% ఏ పార్టీ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం పోటీ